గుడ్ ఈవినింగ్ రావాలండి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటానండి, ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే విధానం మారిపోయిందండి. సో ప్రతి విషయాన్ని కాన్సెప్ట్ బేస్డ్గా అడుగుతున్నాడు, ప్రతి క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ బేస్డ్గా అడుగుతున్నాడు. సో ఆ ప్రయాణంలో కాన్సెప్ట్కి సంబంధించిన ఒక 10 విషయాలలో ఒక 4-5 విషయాలు మాత్రం నాలెడ్జ్ మెమొరీ బేస్డ్గా ఉంటాయండి. వాటిని మాత్రం మన ఫింగర్ టిప్స్ లాగా అక్కడ ఉన్న అక్షరాలతో కానీ చిన్న చిన్న ఇంగ్లీష్ కోడ్స్తో కానీ ఎలాగైనా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మిగతా 6-7 విషయాలు మాత్రం కాన్సెప్ట్ బేస్డ్గా చదవండి. ఆ ప్రయాణంలో కొన్ని చిన్న చిన్న విషయాలను అక్కడ ఉన్నటువంటి అక్షరాలతో బంధించి నేను వీడియోస్ సింపుల్ మెమొరీ ట్రిక్స్ అండ్ వీడియోస్ రూపొందిస్తున్నానండి. సో దానిలో భాగంగా చాలా ఎక్కువ జనరల్ స్టడీస్, తర్వాత తెలంగాణ గ్రూప్స్ సంబంధించినటువంటి వీడియోస్ రూపొందించాను. ఈ మధ్య కరెంట్ అఫైర్స్ చేయండి సార్ అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పేసరికి వాటికి సంబంధించిన కూడా కొంచెం స్టాక్ జీకే జనరల్ స్టడీస్ను రిలేట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సింపుల్ మెమొరీ ట్రిక్స్ రూపొందిస్తున్నానండి. ఒకసారి మీరు విధంగా చదివి ఒక 2 నిమిషాలు కేటాయించి, నేను ప్రతిసారి చెప్తుంటాను, నా వీడియోస్ కొంచెం మీకు టైం వేస్ట్ అవుతున్న పీరియడ్లోనే, కొంచెం రిలాక్స్ ఉన్న పీరియడ్లోనే ఒక 2 మినిట్స్ కేటాయించండి. 2 నిమిషాలు మినిమం ఒక 15-20 క్వశ్చన్స్ను ఆన్సర్స్ మీరు సింపుల్గా గుర్తుపట్టేలాగా నేను రూపొందిస్తున్నాను. సో వీటిని ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో. మనకు కరెంట్ అఫైర్స్లో లేటెస్ట్గా ఈ 1 ఇయర్ బ్యాక్ నుంచి తీసుకున్నట్టయితే కొన్ని విషయాలకు సంబంధించి చూద్దామండి. ఇక్కడ మనకు జనవరి 15 మనకు ఇండియన్ ఫీల్డ్ మార్షల్ కరియప్ప గారు, సో భారత సైన్యం యొక్క 1949లో జనవరి 15లో సైన్యాధిపతిగా టేకప్ చేయడం జరిగింది అని చెప్పేసి జనవరి 15 ఆర్మీ డేగా జరుపుకుంటారు. సో సైనిక దినోత్సవంగా జరుపుకుంటారు. ఫస్ట్ టైం ఈ 70 సంవత్సరాల వేడుకలను ఫస్ట్ టైం ప్రతిసారి న్యూఢిల్లీలో జరుపుకుంటారు. ఫస్ట్ టైం 70 సంవత్సరాల వేడుకను న్యూఢిల్లీకి వెలుపల బెంగళూరులో జరిపారండి. ఎక్కడండి? బెంగళూరు అనుకోండి. సో ఫస్ట్ టైం న్యూఢిల్లీకి వెలుపల సో ఆర్మీ డే వేడుకలు ఎక్కడ జరిగాయి? బెంగళూరు. ఓకేనా? ఇది జ్ఞాపకం పెట్టుకోండి మొట్టమొదటిది. సో కరియప్ప గారు స్వీకరించేటువంటి డే 1949 జరిగిన జనవరి 15. సో దానికి సంబంధించి ఆర్మీ డే వేడుకలు జరుపుకుంటారు. సో సైనిక దినోత్సవం కూడా జరుపుకుంటారు జనవరి 15. 75th ఎక్కడ జరిగింది? ఢిల్లీ కలిపిలో ఫస్ట్ టైం బెంగళూరులో జరపడం జరిగింది. నెక్స్ట్ మనకు ట్రూ కాలర్ అనేటువంటిది ఉంటుందండి. ట్రూ కాలర్ యాప్ మీరు చూస్తుంటారు కదా. సో ట్రూ కాలర్ అనేటువంటిది దీనికి సంబంధించిన ఒక సంస్థ, యాక్చువల్గా స్టాక్ హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది, స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ కేంద్రంగా. సో దాన్ని స్వీడన్కి వెలుపలగా, ఇది ఢిల్లీ వెలుపల బెంగళూరు. సేమ్ అదేవిధంగా 2 విషయాలు కలిపి జ్ఞాపకం పెట్టుకోండి. ట్రూ కాలర్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు స్వీడన్ స్టాక్ హోమ్కు వెలుపల ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించారండి. అది ఎక్కడండి? బెంగళూరే. ట్రూ కాలర్ బెంగళూరు, ఇక్కడ సేమ్ పదాలు ఉంటాయండి. ట్రూ కాలర్ బెంగళూరు కలిపి చదవండి. ఫస్ట్ సైనిక దినోత్సవ వేడుకలు ఫస్ట్ వెలుపల ఢిల్లీ వెలుపల బెంగళూరే. ట్రూ కాలర్ స్వీడన్ స్టాక్ హోమ్కు వెలుపలగా సంస్థ ఎక్కడ? బెంగళూరులో స్థాపించారు. 2 కలిపి చదువుకోండి, సింపుల్గా జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడ లా నెక్స్ట్ ఉంది కదండి. సో లా తోటి లిథియం ఇది మనకు విద్యుత్ వాహనాలకు, తర్వాత బ్యాటరీలలో విద్యుత్ వాహనాల తయారీకి, బ్యాటరీలను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఒక మూలకం అండి. సో లిథియం నిక్షేపం. సో లిథియంకి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాటరీ ప్లాంట్, లిథియంకి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాటరీ ప్లాంట్ అది కూడా ఎక్కడ ప్రారంభించారండి? బెంగళూరులో. లిథియంకి సంబంధించి ఫస్ట్ బ్యాటరీ ప్లాంట్ ఎక్కడ? బ్యాటరీ ప్లాంట్ ఎక్కడ? బెంగళూరులోనే ప్రారంభించడం జరిగింది. సో ఈ 3 విషయాలు కలిపి చదువుకోండి. మనకు లిథియంకి సంబంధించి మనకు జనవరిలో అద్భుతమైనటువంటి నిక్షేపకాలు జమ్మూ కాశ్మీర్ లభించాయని, 59 లక్షల టన్నుల జమ్మూ కాశ్మీర్ లోపల రియాసీ జిల్లాలో కనుక్కోవడం జరిగిందండి. సో లిథియం నిక్షేపాలు, తర్వాత రాజస్థాన్లో కూడా మనకు లిథియం నిక్షేపాలు విపరీతంగా ఉన్నాయని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ 3 విషయాలను సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి అక్షరాల పదాలతో టైప్ చేసేసి ఒక సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవచ్చండి. ఆర్మీ డే ఉత్సవాలు ఢిల్లీకి వెలుపల బెంగళూరులో, ట్రూ కాలర్ వాళ్ళు స్వీడన్ స్టాక్ హోమ్కు వెలుపల బెంగళూరులో, సో లిథియం ఫస్ట్ మొట్టమొదటి లిథియం బ్యాటరీ ప్లాంట్ కూడా ఎక్కడండి? బెంగళూరులో. సో రియాసీ జిల్లాలో జమ్మూ కాశ్మీర్లో విపరీతంగా మనకు 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలు జాలిక సర్వాలు కనుగొనడం జరిగింది. సో రాజస్థాన్లో కూడా ఈ మధ్య కూడా కనుగొనం. ఇవన్నీ విషయాలు కొంచెం కోరిలేటెడ్గా లింకప్ చేసుకొని చదవండి, మీకు సింపుల్గా జ్ఞాపకం ఉండిపోతుంది. నెక్స్ట్ 2 వచ్చేసరికి ఏబి అని అనుకోండి. ఏబి సో ఏ ఫర్ అమెరికా టెక్ దిగ్గజమైనటువంటి యాపిల్, ఏదండి? యాపిల్ మొబైల్స్ మనకు తెలిసిందే, యాపిల్ సంస్థకు సంబంధించినటువంటి తన యొక్క రిటైల్ ప్లాంట్ను బాంబేలో ప్రారంభించింది. ఎక్కడ? బాంబేలో. ఎక్కడ? బాంబేలో. సో యాపిల్ ప్లాంట్, అమెరికాకు చెందినటువంటి యాపిల్ ప్లాంట్ తన యొక్క రిటైల్ సంస్థ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఏ నగరంలో స్టార్ట్ చేసిందండి? బాంబే. సో ఏబి ఎక్కడండి? ఏబి అమెరికా తన యొక్క యాపిల్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించిందండి? ఇండియాలో.
ఏబి బాంబులు ప్రారంభించింది. అదేవిధంగా ఈ ఏబి తోటి ఇంకో విషయం జ్ఞాపకం పెట్టుకోండి, అటవీ. సో వేగంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసినటువంటి ఒక 5 సంవత్సరాల మార్జిన్తో సర్వే చేసి రిలీజ్ చేసిందండి. అటవీ విస్తీర్ణం వేగంగా తగ్గిపోతున్నటువంటి దేశాలలో భారతదేశం 8వ దేశం. మొదటి దేశం ఏదేనంటే ఇది కూడా ఏబి అనుకోండి, ఏ బి ఫర్ బ్రెజిల్, బి ఫర్ బ్రెజిల్. సో భారతదేశం 8వ దేశం అంటే 2 ఇక్కడనే ఉంటుంది ఆన్సర్, 2వ దేశం. అటవీ విస్తీర్ణం విపరీతంగా తగ్గిపోతున్న దేశాలలో యునో రూపొందించినటువంటి విడుదల చేసినటువంటి నివేదికలో, సో ఫస్ట్ దేశం ఏది? బ్రెజిల్. 2వ దేశం 2 మనమే అనుకోండి, ఇండియా. ఆన్సర్ ఇక్కడనే, అటవీ బోల్ అటు అటు వి అనుకోండి, 2 for 2. ఎవరండి? ఇండియా. ఫస్ట్ బ్రెజిల్, ఏబి ఏబి. వీతోటి ఈ యొక్క రెండు విషయాలు ఒక దగ్గర వెళ్ళి నేర్చుకోండి. తర్వాత మనకు జాతీయ స్థాయి లోపల, సో క్వాలిటీ అంటే బెస్ట్ సర్వీసెస్, పేద ప్రజలకు వైద్యపరమైనటువంటి బెస్ట్ సర్వీసెస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందిస్తున్నాయని చెప్పేసి ఒక 3 ఆరోగ్య కేంద్రాలకు గుర్తింపు లభించిందండి. బెస్ట్ క్వాలిటీ హాస్పిటల్స్ అని చెప్పేసి, ప్రాథమిక పిహెచ్సీలు అని చెప్పేసి. అవి ఎక్కడెక్కడంటే ఇక్కడ సేమ్ పదాలతో జ్ఞాపకం పెట్టుకోండి. నిజామాబాద్లోని నందిపేట్, నిజామాబాద్లోని నందిపేట్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నారపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నారపల్లి. తర్వాత యాదాద్రి భువనగిరి డిస్టిక్లోని నారాయణపురం. ఏదండి నారాయణపురం? గమ్మత్ ఏంటిదంటే ఈ 3 నాతోటి స్టార్ట్ అవుతాయి. ఈ 3 పిహెచ్సీలు దేంతో స్టార్ట్ అవుతాయండి? నాతోటి. కొంచెం ఇట్లా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనకు గ్రూప్ 1 2022లో కూడా ఏ హాస్పిటల్కు వచ్చిందని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా అడిగాడు. మనం ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతామండి. చదివేటప్పుడు చాలా బాగానే ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడే ఆ 4 కరెక్ట్గా అనిపిస్తాయి. అందులో మూర్ఖత్వం ఏంటిదంటే మనం పెట్టింది అయితే, మనం పెట్టిన ఆన్సర్ అయితే ఇంకా కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు 150 వస్తాయని చెప్పేసి ఆనందంతో బయటకు వస్తాడు. తీసుకొస్తే 50 కూడా రావు. సో ఇట్లాంటి ఎన్నో బీభత్సాలు జరుగుతాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. వాటన్నీ అధిగమించాలంటే బెస్ట్ మెమొరీ, బెస్ట్ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్, తర్వాత ఎన్నో రకాలమైన అస్త్రశస్త్రాలు ఉపయోగించేస్తేనే 360. అందుకే మనం సూర్యకుమార్ యాదవ్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. స్కైని ఐపీఎల్లో ఏ బాల్ వేసినా సో లాంగ్ మొత్తం దానికి గ్యాలరీలోకి పడిస్తాడు. సో అదేవిధంగా మనం కూడా ప్రతి విషయాన్ని 360 డిగ్రీస్లో జనరల్ స్టడీస్, జీకేస్ అన్ని లింకప్ చేసుకుంటూ చదవండి. ఇట్లాంటి మెమోరీస్ టెక్నిక్స్ మీకు ఓన్ వేలో మీకు నచ్చిన విధంగా ఎన్నో రూపొందించుకోండి. అయితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్లు సక్సెస్ఫుల్ అవుతామని ఒక యాస్పిరెంట్గా, ఒక విజేతగా చెప్తున్నాను, ఏమనుకోకండి. సో ఈ విధంగా నిజామాబాద్లోని నందిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నారపల్లి, తర్వాత యాదాద్రి భువనగిరి డిస్టిక్లోని నారాయణపురం, ఈ 3 పిహెచ్సీలు, సో మంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సో పేదలకు మెరుగైనటువంటి ఆరోగ్య వ్యవస్థలు, క్వాలిటీ సర్వీసెస్ అందిస్తున్నాయని చెప్పేసి జాతీయ అవార్డులు పొందడం జరిగింది. నెక్స్ట్ మనకు మన తెలంగాణలో ప్రారంభించారు. మనకన్నా ముందుగా అల్పాహార పథకం, మనకు ఆల్రెడీ మధ్యాహ్న భోజన పథకం సెంట్రల్ లెవెల్ లోపల దేశంలో అన్ని స్కూల్లో మనకు బడి పిల్లలకు మధ్యాహ్న భోజన స్కీమ్ ఉంటుందండి. దాంతోపాటుగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్, యాక్చువల్గా దానికి టిఫిన్ అనుకోండి, దాన్ని ఏమనుకోండి టిఫిన్ అనుకోండి, యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్. సో ఆ స్కీమ్ అల్పాహార పథకం, సింపుల్ చెప్పాలంటే మన తెలంగాణలో కూడా ఎలక్షన్స్ ముందు ప్రారంభించారు అల్పాహార పథకం. సో ఈ పథకాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, టిఫిన్ టీఎన్, టిఫిన్ టీఎన్, టీఎన్ ఫర్ తమిళనాడు, టీఎన్ ఫర్ తమిళనాడు. సో మనకన్నా ముందుగా సో మార్నింగ్ అల్పాహార పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదండి? సో తమిళనాడు. ఏదండి? తమిళనాడు. మొట్టమొదటిగా మనకు అల్పాహార పథకం దేశం లోపల బడి పిల్లలకు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు అల్పాహార పథకం ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదండి? ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, టీఎన్. తర్వాత మనకు ట్రైన్లకు, ఎలక్ట్రిక్ ట్రైన్లకు పైన ఏ విధంగా ట్రైన్ ఇట్లా పరిగెడుతున్నప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్స్కు పైన ఏ విధంగా ఎలక్ట్రిక్ వైర్స్ దాన్ని ల్యాగ్ చేసి ఉంటాయి. సో దాంతోపాటుగా అప్పుడు ట్రైన్లు వేగంగా పరిగెడుతుంటాయి, ఎలక్ట్రిక్ ట్రైన్స్ అని. సో అదేవిధంగా రోడ్డు పైన కూడా ఈ విధంగా ఎలక్ట్రిక్ వైర్లు పెట్టేసేసి ఎలక్ట్రిక్ వాహనాలను నడిపించాలని, ప్రాజెక్టును ప్రారంభించాలని నాగపూర్ అండి. ఎక్కడండి? నాగపూర్. ఎక్కడ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాండి? ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్ట్ అంటారు, ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్ట్. ట్రైన్స్కి అయితే ఏ విధంగా ఎలక్ట్రిక్ ట్రైన్స్కి మనం చూస్తూ ఉంటాము. సో అదేవిధంగా హైవే పైన ఎలక్ట్రిక్ వైర్స్ పెట్టేసేసి ఎలక్ట్రిక్ వాహనాలు నడపడానికి ఒక కొత్త ప్రాజెక్టు రూపొందించడానికి ఏ ప్లేస్ ఎన్నుకున్నానండి? నాగపూర్. ఏదండి? నాగపూర్. నెక్స్ట్ మనకు ఈ డిఎన్ యాక్షన్ తోటి కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. సో కంప్లీట్ డిజిటల్ బ్యాంకింగ్ జిల్లాగా కేరళ మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. ఏ రాష్ట్రం అండి? కేరళ మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది త్రిశూర్ డిస్టిక్. ఏ డిస్టిక్? త్రిశూర్ డిస్టిక్. ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించే విధంగా రూపొందించినటువంటి బ్యాంకుగా, బ్యాంకు సేవలు అందించేటువంటి డిజిటల్ బ్యాంకింగ్ను ఏ రాష్ట్రం అండి? కేరళ త్రిశూర్.
అదేవిధంగా ఇదే డీ ఫర్ డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ. డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థను కూడా, అంటే పోలీసులకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి డ్రోన్ సిస్టమ్ను కూడా అందజేసినటువంటి రాష్ట్రం కూడా కేరళ. దీన్ని డ్రోన్ పోలీసింగ్ సిస్టమ్ అంటారండి. డ్రోన్ పోలీసింగ్ సిస్టమ్ ఎక్కడండి? అది కూడా కేరళ. ఈ డీడీ పదాలతో రెండు జ్ఞాపకం పెట్టుకోండి. ఏ రాష్ట్రాలు? కేరళ. మొదటి ఏంటిదండి, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఒక జిల్లాలో ప్రారంభించినట్టు. ఎక్కడండి? కేరళలో త్రిశూర్ జిల్లా డిజిటల్ బ్యాంకింగ్. అదేవిధంగా డ్రోన్ పోలీసింగ్ సిస్టమ్ను కూడా ఎక్కడ ప్రారంభించారండి? కేరళ. ఇది రెండు కూడా డి అక్షరాలతో జ్ఞాపకం పెట్టుకోండి. ఇక డ్రోన్ అనే పదం వినగానే మనకు డ్రోన్ దీదీ యోజన అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సో మనకు మహిళా స్వయం సహాయక బృందాలకు, ఒక 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్స్ను అందించడం, సో వాళ్ళకు తక్కువ వడ్డీ రేట్కి కానీ వాటిని డ్రోన్ సిస్టమ్ను వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి, సో దాంతోపాటుగా డ్రోన్లతోటి వ్యవసాయం విత్తనాలు చల్లడానికి, ఎరువులు చల్లడానికి, సో వాటిని వాళ్ళు దాన్ని రెడ్డికి ఇచ్చేసేసి స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా పరిపుష్టం కావాలని చెప్పేసి డ్రోన్ దీదీ యోజన స్కీమ్ను స్టార్ట్ చేశారండి. ఈ స్కీమ్ డ్రోన్ దీదీ యోజన నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఎవరికి ఇవ్వడమండి డ్రోన్లను? మహిళా స్వయం సహాయక బృందాలకు. ఒక 15,000 వరకు సెలెక్ట్ చేసినట్టు మహిళా స్వయం సహాయక బృందాలకు వాటికి కేటాయించేసి, సో వాళ్ళు వ్యవసాయదారులకు వీటిని అందజేసేసి ఆర్థికంగా పరిపుష్టం కావాలని చెప్పేసి డ్రోన్ దీదీ యోజనను ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడండి? నవంబర్ 30 డేట్ రాగానే మీకు ఒక 3-4 విషయాలు గుర్తుకు రావాలండి. నవంబర్ 30 మనకు రసమయ బాలకిషన్ గారు ధూమ్ధామ్, సో తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన డేట్ నవంబర్ 30. తర్వాత నవంబర్ 30 2012 లోపల సాగర హారం, ట్యాంక్ బండ్ పైన సాగర హారం అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాక మునుపము, సో మనం రూపొందించినటువంటి కార్యక్రమం సాగర హారం, అది కూడా నవంబర్ 30 నాడే. సో డ్రోన్ దీదీ యోజన కూడా నవంబర్ 30. ఈ మూడు విషయాలు నవంబర్ 30తో జ్ఞాపకం పెట్టుకోండి. డ్రోన్ డిజిటల్ బ్యాంకింగ్, ఈ 4-5 విషయాలు ఒక దగ్గర రాసుకొని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి అండి. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కేరళ, డ్రోన్ పోలీసింగ్ కేరళనే, డ్రోన్ దీదీ యోజన నవంబర్ 30. ఈ నవంబర్ 30 డేట్ గుర్తు రాగానే రసమయ బాలకృష్ణ గారు ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ప్రారంభించి నవంబర్ 30, సాగర హారం తెలంగాణ ఉద్యమంలో భాగంగా అద్భుతంగా నిర్వహించినటువంటి సాగరహారం స్కీమ్ కూడా స్కీమ్ అంటున్నాం, సారీ అండి. సో పోరాటం సాగించినటువంటి సాగరహారం అనేటువంటి నిరసన తెలిపి చేసిన కార్యక్రమం కూడా నవంబర్ 30, 2012. ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని చదవండి. నెక్స్ట్, ఫస్ట్ టైం అంతర్జాతీయ ఐఐటి క్యాంపస్ను, సో ఐఐటి మద్రాస్ సహకారంతో మనము టాంజానియాలో ప్రారంభించామండి. సో అంతర్జాతీయ ఐఐటి క్యాంపస్ టాంజానియా, ఎక్కడండి? టాంజానియాలోని జాంజిబార్, ఎక్కడ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, టాంజానియా జాంజిబార్. జాంజిబార్ లవంగాల ప్రసిద్ధి అని చెప్పేసి మనం జీకే ప్యాంట్ ఆఫీలో చదువుకుంటాము. సో ఏ ఐఐటి ముందుకు వచ్చిందండి? సో అనుబంధ సంస్థగా ఐఐటి మద్రాస్ అనుబంధ సంస్థగా టాంజానియాలో అంతర్జాతీయ ఐఐటి క్యాంపస్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరి సహకారంతో? ఐఐటి మద్రాస్ సహకారంతో. ఏ దేశంలో? సో టాంజానియా మనకు ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. సో టాంజానియాలో ఎక్కడండి? జాంజిబార్. జాంజిబార్ దేనికి ప్రసిద్ధి? లవంగాలకు ప్రసిద్ధి. ఈ మధ్య జాతీయ పార్టీ హోదాను కోల్పోయినటువంటి ఒక 3 పార్టీలు ఇట్లా కోడుతో జ్ఞాపకం పెట్టుకోండి. 1 టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ. 2 ఎన్సిపి, 3 సిపిఐ. సో ఇక్కడ రాస్తా కొంచెం క్లియర్గా, టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సిపి, సిపిఐ. ఈ 3 పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా లభించింది, జాతీయ పార్టీకి హోదాగా లభించింది. ఈ 3 పార్టీలకు జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. ఏవండి కోడ్గా జ్ఞాపకం పెట్టుకోండి? టీఎన్సి, ఎన్సిపి, సిపిఐ. ఓకేనా? ఈ విధంగా మనకి ఇక్కడ ఒక 2 నిమిషాల కేటాయించి ఒక 20-25 విషయాలను సింపుల్గా నేర్చుకుంటారని. సో వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. సో మీరు ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.